కథ పేరు దేవుళ్ళు చాలా కాలం తర్వాత వచ్చిన అన్న రామనాథాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది శాంతమ్మ సంతోషంగా వెడుతూ రా అన్నయ్య ఒక్కసారి వస్తే బావుండు కదా అని ఈ మధ్య ఎన్నోసార్లు అనుకున్నాను అన్నది చెల్లెలి మాటల్లో ఆతృత గమనించిన జగన్నాథం ఏదో ఉందని అనుమానిస్తూ నేను ఎప్పటినుంచో రావాలనుకుంటూనే ఉన్నాను అందరూ క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నలు ప్రారంభించాడు అలా పావు గంట అయ్యాక రాజా తప్ప ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు ఇంత పొద్దుపోయాక ఎక్కడికి వెళ్ళాడేమిటి అని అడిగాడు రామనాథం వాడు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళడు కూడా ఉదయం సాయంకాలం పూజ గదిలోకి దొరబడి గంటల తరబడి పూజలు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి పూజలతో ప్రసన్నం చేసుకుంటే అంతా సమకూరుతుందని ఎవరో చెప్పారట అప్పటి నుంచి ఇదే తంతు ఈ విషయంగానే నువ్వు వస్తే బాగుంటుందని అనుకున్నాను అంటూ నిట్టొచ్చింది శాంతమ్మ పక్కనే ఉన్న శాంతమ్మ భర్త రంగయ్య వాడు చదివిన చదువుకు ఎక్కడా ఉద్యోగం రాకపోతే నేను జమీందారు గారిని ప్రార్థించి దివాణంలో పని ఇప్పించాను ఆయన తనెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండాలన్నాడు అలా ఉంటే వీడి పూజలకు ఆటంకమట అంత కష్టపడి ఇప్పించిన పనిని వదులుకొని వచ్చేశాడు ఏమిరా అని అడిగితే దేవుడి దయ ఉంటే అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందంటాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు బాధగా చదువు ఉద్యోగం లేకపోయినా పిల్లవాడు బుద్ధిమంతుడని పెద్ద రైతు రామయ్య పిల్లనిస్తానన్నాడు కానీ వీడి వ్యవహారం తెలిసాక కష్టపడటం మానేసి దేవుణ్ణి నమ్ముకునేవాడు నాకు అల్లుడైతే ఉన్నది కాస్త ఊడ్చుకుపోతుంది అని మొహం మీదే చెప్పేసి కూతురికి వేరే సంబంధం చూసుకున్నాడు నువ్వే వీడిని ఎలాగైనా దారిలో పెట్టాలన్నయ్యా అంటూ శాంతమ్మ మరోసారి కొంగుతో కళ్ళొత్తుకుంది చెల్లెలు బావగారు చెబుతున్న మాటలు వింటూ ఆశ్చర్యపోతున్న జగన్నాథం ఏం మామయ్య ఇప్పుడేనా రావడం అంటూ పలకరించిన రాజా మాటలతో వెనక్కు తిరిగి చూశాడు పట్టుపంచె నుదుట విభూతి మెడలో రుద్రాక్షమాలతో మరేదో పూసల పేర్లు తరహా సాధువులా ఉన్న మేనల్లుణ్ణి చూసి దిగ్భ్రాంతి చెందాడు జగన్నాథం మేనమామ ముఖ కవళికలను చూసి ఏం జరిగి ఉంటుందో ఊహించిన రాజా ఏం మామయ్య అమ్మా నాన్న నన్ను గురించి నీకు ఫిర్యాదు చేసి ఉంటారే అని అడిగాడు అబ్బే అదేం లేదు కానీ నీకు భక్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్టుందే అన్నాడు జగన్నాథం ఏం నీకు మాత్రం లేదా అని రెట్టిం రెట్టించాడు రాజా వెటకారంగా జగన్నాథం చిన్నగా నవ్వి నీకు తెలియదా నేను మనిషి దేవుళ్ళనే నమ్ముతాను అన్నాడు మనిషి దేవుళ్ళంటే సాధు సన్యాసులని అర్థం చేసుకున్న రాజా ఎంతో సంతోషిస్తూ మేనమామను మంచి చేసుకుని ఆ సాధువుల ఆదరణ పొందారని నిశ్చయించుకున్నాడు మనిషిదేవుళ్ళా ఎక్కడున్నారు మామయ్య మీ ఊళ్ళోనేనా అని ఆతృతగా ప్రశ్నించాడు మేనల్లుడి మనోగతం కనిపెట్టిన జగన్నాథం అవును నువ్వొస్తే నీకు చూపిస్తాను అన్నాడు ఆ మాటలకు మహదానందపడిన రాజా మరునాడే మేనమామతో బయలుదేరాడు సాయంకాలానికి ఇంటికి వెళ్ళేసరికి ముందు వసారాల జగన్నాథం కోసం వచ్చిన ఇద్దరు మనుషులు తిరిగి వెళ్ళబోబోతూ కనబడ్డారు వాళ్ళిద్దరూ జగన్నాథాన్ని చూడగానే నమస్కారం చేస్తూ అయ్యా మీ నోటి చలవన ఏడు పంటలు బ్రహ్మాండంగా పండే వారి కళ్యాణానికి చెరో వెయ్యి రూపాయలు ఇద్దామని తీసుకువచ్చాం అన్నారు జగన్నాథం వాళ్ళను కూర్చోమని నుండి పరిచయం చేసి తరువాత ఇందులో అదేముందయ్యా కష్టపడ్డారు ఫలితం దక్కింది గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు శ్రమపడకుండా ఊరికే తనను నమ్ముకుని కూర్చుంటే లోకేశ్వరుడు మాత్రం సంతోషిస్తాడా మనిషన్నవాడు మొదట కష్టపడాలి ఆ తర్వాత దేవుని నమ్ముకోవాలి యత్నం ప్రయత్నం దైవయత్నం అన్నదే కదా పెద్దలు చెప్పిన సూత్రం రాముల వారి కళ్యాణానికి సరే ఊళ్ళో కట్టబోయే వైద్యశాలకు ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడిగాడు ఆ ప్రశ్నకు వచ్చిన వాళ్ళిద్దరూ తెల్లమొహాలు వేశారు అది చూసి జగన్నాథం నవ్వుతూ నాకు తెలుసు మీకు రాముడే తప్ప దిక్కు దివాణం లేని బీదసాధలు కనిపించరు అయితే రాముడికి మాత్రం ఆ దీనులే కనిపిస్తారు ఎందుకంటే వాళ్లను ఆదుకునే బాధ్యత ఆయనదే గనుక మీరు కూడా వాళ్లను ఆదుకున్నారంటే రాముడు మరింత ఎక్కువ సంతోషిస్తాడు అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు అవునో కాదు ఆలోచించి చూడండి అన్నాడు వచ్చిన వాళ్ళిద్దరూ చేతులు జోడించి మీ మాటలు మంచి ముత్యాల్లాంటివి అయితే మా దగ్గర ఇంతకు మించి లేదు దీన్ని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ డబ్బును అందించారు మరేం పర్వాలేదు రాముడి కళ్యాణానికి బాగానే అవుతున్నది ఇందులో మూడో వంతును వైద్యశాల నిర్మాణానికి వినియోగిస్తాను మీరు కొంత శ్రమదానం కూడా చేస్తే బాగుంటుంది అన్నాడు జగన్నాథం వాళ్ళు ఆ మాటకు పరమానందం చెంది అలాగే బాబు చక్కగా చెప్పారు అందుకే మిమ్మల్ని సంప్రదించనిదే మేము ఏ పని చెయ్యం అన్నారు ఆ పొగడతకు జగన్నాథం నవ్వి ఇదంతా నా తెలివి అను అనుకుంటున్నారా కాదు పక్క వీధిలో రామశాస్త్రి అనే గొప్ప పండితుడున్నాడు ఆయన మానవత్వమే మనిషి కులమనే మహానుభావుడు ఆయనే నాకు మార్గదర్శి దేవుడు అన్ని ప్రతి మనిషిలో దేవుడున్నాడు కష్టపడటం పక్కవారి సుఖాలలో పాలు పంచుకోవడమే నిజమైన దైవభక్తి అని అలాంటి వారికి దేవుడి కరుణ ఎప్పుడూ ఉంటుందని ఆయన అందువల్ల మీరు కృతజ్ఞలు కృతజ్ఞతలు చెప్పాలంటే రామశాస్త్రికి చెప్పండి అన్నాడు ఆ ఇద్దరూ రామశాస్త్రిని తలుచుకొని దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత జగన్నాథం మేనల్లుణ్ణి చూసి నవ్వుతూ వస్తూనే మాటల్లో పడిపోయాను రా లోపలికి వెళదాం అన్నాడు మామయ్య రేపు ఉదయమే మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రాజా తల వంచుకొని మేనల్లుడిలో వచ్చిన మార్పును గ్రహించిన జగన్నాథం అదేమిట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావేమిటి అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ లేదు మామయ్య నాన్నకు వయసు మీద పడుతుంది అందువల్ల నేను జమీందారు గారి దివాణంలో ఉద్యోగంలో చేరదలిచాను ఎప్పటికీ వెళ్ళి వీలు చూసుకొని మళ్ళీ వస్తాలే మీ ఊళ్ళో వైద్యశాలకు నేను కూడా శ్రమదానం చేస్తాను అన్నాడు రాజా తేలికబడ్డ మనస్సుతో మేనల్లుడిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించిన జగన్నాథం సరే నీ ఇష్టం మాకు మాత్రం అంతకంటే కావలసినదేముంది అన్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే